నమస్తే అర్చనా మేడం. నమస్తే ఉషా గారు. 21 డేస్ క్లాసెస్ గురించి చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు డౌట్స్, లా ఆఫ్ కర్మ అని. అసలు లా ఆఫ్ కర్మ అంటే ఏంటి అండ్ ఏ విధంగా మనం నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్కి రావచ్చు అండ్ మన లైఫ్లో ఏ విధంగా అచీవ్ చేయొచ్చు, డిజైర్స్ని కానివ్వండి, విల్ పవర్ని కానివ్వండి, ఏవైతే మనకి కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి వాటిని ఏ విధంగా అచీవ్ చేయాలి, మన మైండ్ సెట్ని ఏ విధంగా మార్చుకోవాలని అడుగుతూ ఉంటారు. ఈ 21 డేస్ క్లాసెస్లో అసలు 1 బై 1 ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు చక్రాస్ యాక్టివేషన్కి ఏమైనా సంబంధం ఉంటుంది అంటారు ఈ క్లాసెస్లో? ఉషా గారు, మనకి 21 డే క్లాసెస్లో ఏంటి అంటే మనలో చాలా వరకు నెగిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది, బికాస్ మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో మన లెఫ్ట్ బ్రెయిన్ ఏంటంటే మనం ఎలా ఆలోచిస్తామంటే లాజికల్గా, మనం కాన్షియస్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన లాజికే కదా కావాలి, ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మనం బిలీవ్ చేస్తాం, నమ్ముతాం. కానీ ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ మన రైట్ బ్రెయిన్తో మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో అండి, అసలు క్వశ్చన్స్ అంటే ఎలా అంటే ప్రతి ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేసే క్వాలిటీ మనలో డెవలప్ చేసుకోగలుగుతాం. సో మనం రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేయగలగాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఒక 90% పీపుల్ కండి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉన్న వాళ్ళు మాత్రం అంటే వాళ్ళకి కొంచెం చూస్తూ ఉంటాం కదా ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి, డ్రాయింగ్, సింగింగ్, ఆర్ట్ అనేవి, అంటే వాళ్ళు క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, లాజికల్గా ఎక్కువ ఆలోచించారండి. సో నిజంగా మనం కూడా అలా రైట్ బ్రెయిన్ మైండెడ్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా మనతో మనం కనెక్ట్ అవ్వాలి. సో ఎందుకంటే లాజికల్గా ఎంతసేపు ఆలోచిస్తే ఉషా గారు అసలు మన లైఫ్లో ఏది కూడా మేనిఫెస్ట్ అవ్వదు, బికాస్ ఇది అవుతుందా కాదా, ఇలా చేస్తే ఎందుకు ఇలా అవ్వాలి అనే క్వశ్చన్స్, డౌట్సే ఎక్కువ ఉంటాయి. సో మనం కనెక్ట్ అవ్వలేం మన ఇన్నర్తో. మనం ఎప్పుడైతే మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యామో అసలు ప్రతి ఒక్కటి కూడా అంటే అద్భుతమైన గైడెన్స్ మన ఇన్నర్ నుంచే వస్తుంది మనకి, ఎవరికి కూడా ఏం అడగాల్సిన అవసరం కూడా లేదు. సో మనతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 21 డేస్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో, మన బిలీఫ్ సిస్టమ్ని ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో ఖచ్చితంగా మనం ఏదనుకున్నా మన రియాలిటీగా మారుతుంది. సో ఆ ట్రస్ట్ ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. బిలీఫ్ అని చెప్తున్నారు కదా, బిలీఫ్ అన్నది కొంతవరకు మాత్రమే డెవలప్ చేసుకోగలుగుతాం, తర్వాత ఇంకా అవ్వట్లేదనో లేకపోతే అసలు మనకు అవుతుందా అనో ఎక్కడో నెగిటివ్ కోణం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే ఏ విధంగా టర్న్ చేస్తారు, మన మైండ్ సెట్ మనం అసలు మింగిల్ అవ్వాలనుకున్నా, మనలో నెగిటివిటీ పోవాలన్నా అసలు ఏ విధంగా అంటారు, అంటే ఏ విధంగా గైడ్ చేస్తారు వాళ్ళకి? అంటే నెగిటివిటీ అంటే ఉషా గారు మనకి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా పోవాలి అని అంటే ఖచ్చితంగా మన క్లాసెస్లో చక్ర బ్యాలెన్సింగ్ అనేది కూడా మనం చెప్తూ ఉంటాం. అంటే నిజంగా మీరు అన్నట్టుగా లా ఆఫ్ కర్మ అని అన్నారు కదా, సో లా ఆఫ్ కర్మ అంటే మనం ఎంతసేపు కర్మ అంటే అదేదో నెగిటివ్ లాగా ఫీల్ అవుతుంటాం, బట్ కర్మ అంటే ఏం లేదండి, మనం చేసే వర్క్, మనం చేసే పని మెయిన్గా. సో అది నెగిటివ్, ఒకవేళ నెగిటివ్గా అనుకుంటూ నెగిటివ్ పని చేస్తూ ఉన్నాం అనుకోండి అంటే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ని చూస్తూ ఉంటాం. కానీ మన మైండ్ సెట్ ఎలా అంటే పాజిటివ్గా మనం మార్చుకోగలగాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అయ్యామో, మనతో మనం టైం కొద్దిగా స్పెండ్ చేశామో, అప్పుడు మాత్రమే మనము పాజిటివ్గా ఆలోచించగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడు కూడా కొంతమందికి సెల్ఫ్ క్రిటిసిజం అనేది కూడా ఉంటుంది, మన పైన మనకే నమ్మకం ఉండదు, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేము, అలాంటప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ని కదా చూస్తాం. సో మన పైన మనం నమ్మకం ఏర్పరచుకోవాలి అంటే సెల్ఫ్ లవ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. అది మన క్లాసెస్లో చక్ర బ్యాలెన్సింగ్, ఎందుకంటే ఉషా గారు మనకు మూలాధార చక్ర సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు, ఏవైతే నెగిటివ్గా మనం థింక్ చేస్తూ ఉంటామో ఇవన్నీ కూడా వెళ్ళి బ్లాక్స్ లాగా మన ఎనర్జీ బాడీలో బ్లాక్స్గా ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ క్లియర్ చేసుకుంటూ ఉంటామో బ్లాక్స్ని, కరెక్ట్ రైట్ అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది. ఏది తెలుసుకున్నా కూడా రైట్ నాలెడ్జ్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. లేదంటే ఎంతసేపు ఫియర్స్, భయాలు వీటితోనే సతమతం అయిపోతూ ఉంటాం కదా మనం ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్నంతసేపు, ప్రాబ్లమ్సే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మన ఇన్నర్కి మనం కనెక్ట్ అవుతామో, ఆ ప్రాబ్లం వచ్చింది అంటే దాంట్లో సొల్యూషన్ ఎలా ఫైండ్అవుట్ చేయాలి అనేది మన ఇన్నర్ నుంచే వస్తుందండి. సొల్యూషన్స్ అన్నీ కూడా ఫైండ్అవుట్ చేయగలుగుతాం, వాటిని ఛాలెంజెస్ లాగా తీసుకొని సాల్వ్ చేసే దాంట్లోనే మనం నిమగ్నం అయిపోతూ ఉంటాం. అదర్వైజ్ ప్రాబ్లం వచ్చిందంటే అక్కడే స్టక్ అయిపోతాం, నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనే విధంగా ఆలోచిస్తూ ఎంతో టైంని వేస్ట్ చేస్తాం, అదే మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో సొల్యూషన్ ఉండదు, మనం ముందుకు రాలేము. సో ఇవన్నిటి నుంచి మనం ఓవర్కమ్ చేసుకోవాలి అంటే మాత్రం 21 డేస్ అద్భుతంగా యూజ్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలామంది అడిగేది ఏంటంటే చక్రాస్ యాక్టివేషన్కి సపరేట్గా ఏమైనా క్లాసెస్ ఉంటాయా, అంటే బ్లాకేజెస్ ఏంటి, ఒక్కొక్క చక్రకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్తూ ఉంటారు.
చాలామంది మాకు బ్లాకేజెస్ ఉన్నాయని, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదని, ఫోకస్ చేయలేకపోతున్నామని, ఇట్లా 21 డేస్ కాకుండా 7 డేస్ క్లాస్ ఓన్లీ చక్రస్ యాక్టివేషన్ ఏమైనా ఉంటుందని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఖచ్చితంగా ఉషా గారు, మనకు 21 డే క్లాసెస్ కూడా ఉన్నాయి, 7 డే క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు 21 డేస్ అంటే ఇన్ని రోజులు కష్టం అవుతుందేమో మేడం, మాకు 7 డే క్లాసెస్ కావాలి అని కూడా అడుగుతున్నారు. సో మనం ఎలా అంటే, మన ఈవినింగ్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి 7 డే క్లాసెస్కి. అంటే పర్ మంత్ మనం 21 డే క్లాస్ ఒకటి తీసుకుంటున్నాం, అండ్ ఈవినింగ్స్ 9 to 10 ఏంటంటే ఈ 7 డే క్లాసెసే, ఓన్లీ ఫర్ 7 డే క్లాసెస్ ఈవినింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో వీలైన వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, చక్రాస్ యాక్టివేషన్కి సంబంధించి అండ్ దాంతోపాటు 21 డేస్ క్లాసెస్కి సంబంధించి సెషన్స్ టైమింగ్స్ ఏంటి, ఎన్ని అవర్స్ తీసుకుంటారు అండ్ డీటెయిల్స్, అంటే ఓన్లీ హైదరాబాద్ పీపుల్కి మాత్రమే అవైలబుల్ ఉంటుందా, ఎక్కడున్న వాళ్ళని సార్ ఎన్రోల్ చేసుకోవచ్చు అంటారు? అంటే మనం ఆన్లైన్లో తీసుకుంటున్నాం ఉషా గారు, ఎక్కడున్నా కూడా తీసుకోవచ్చు క్లాసెస్, బికాస్ ఒక హైదరాబాద్ వాళ్ళే తీసుకోవట్లేదు, అంటే మన స్టేట్లో, అంటే ఈవెన్ బెంగళూరు వీళ్ళు కూడా తీసుకుంటున్నారు, చెన్నై నుంచి వాళ్ళు కూడా, అండ్ యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకుంటున్నారు క్లాసెస్. మనం యూజువల్గా అయితే 5 to 6 మార్నింగ్ తీసుకుంటున్నాం 21 డే క్లాసెస్. సో వాళ్ళు కూడా అదే టైమింగ్స్లో అంటే రావడం జరుగుతుంది. వాళ్ళు అంటే సెపరేట్గా ఎవరు డిస్టర్బ్ లేని ప్లేస్లో ఉండి, అంటే నేను బిఫోరే చెప్తున్నా అనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నా, ఒకవేళ మీకు ఈవినింగ్ అయినా ఓకే మీరు అటెండ్ అవ్వచ్చు అండి మార్నింగ్ అని చెప్పాను, అటెండ్ అవుతున్నారు. సో 7 డే క్లాసెస్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ అటెండ్ అవుతున్నారు. ఓకే, సో ఏం ఇష్యూ లేదండి. కాకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం మనము ఈ మంత్ ఎండింగ్ మనము ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ప్లాన్ చేస్తున్నాము, ప్రొవైడ్ చేద్దామని. చాలా మంది పర్పస్ ఏంటి, 21 డేస్ పర్పస్ అంటే ఏ పర్పస్ పెట్టుకొని మేము జాయిన్ అవ్వాలి, అంటే ఎటువంటి క్లారిటీ ఉండాలి అని ఇట్లాంటి డౌట్ కాల్స్ ఎక్కువగా మనకు వస్తున్నాయి. ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేసామో మనము అప్పటి నుంచి పర్పస్ ఏంటని కానీ, ఎన్ని అవర్స్ అని కానీ, లొకేషన్ ఏంటని కానీ, మేము ఎన్రోల్ అవ్వచ్చా అని కానీ ఇలా అడుగుతున్నారు. అంటే ఎటువంటి క్లారిటీతో జాయిన్ అవ్వాలంటారు మేడం? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మన ఈ 21 డేస్లో చేంజెస్ ఏం, ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా, బికాస్ మనము నెగిటివ్ ఆలోచనలు ఉంటున్నాయి కదా ఉషా గారు, ఎప్పుడైతే మనం క్లాసెస్ తీసుకుంటామో మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి. ఎప్పుడైతే మన ఎనర్జీని మనం షిఫ్ట్ చేసుకొని పాజిటివ్లోకి ఎంటర్ అవుతాము, ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది కూడా మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ అనేది స్టార్ట్ చేశామో, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్కి మనం ఎంటర్ అయిపోయినట్టే, ఆ తర్వాత మన మైండ్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, త్రూ అఫర్మేషన్స్, విజువలైజేషన్, త్రూ మెడిటేషన్, అండ్ మనం ప్రతి ఒక్కటి టెక్నిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఎన్ఎల్పి టెక్నిక్స్ ఉన్నాయి, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి. సో మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఓవర్కమ్ అయ్యే విధంగా, మేబీ హెల్త్ విషయంలో కానివ్వండి, వెల్త్ విషయంలో, రిలేషన్స్ విషయంలో, అండ్ సక్సెస్, ఏదైతే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉంటాం కదా, అండ్ కొంతమంది స్టెబిలిటీ కోరుకుంటున్నారు ఉషా గారు. ఓకే, అంటే వాళ్ళ అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో బాగున్నారు, బట్ స్టిల్ ఎక్కడో ఒకటి లాగింగ్ ఉంది, హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఆ స్టెబిలిటీ కావాలి అంటే డెఫినెట్గా మనం స్పిరిచువాలిటీ అనేది కూడా టచ్ చేయాలండి. ఎప్పుడైతే మనం ఆ వైపుగా వెళ్ళామనుకోండి, నిజంగా ఇట్ విల్ బికమ్ ఎ సెలబ్రేషన్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే ఈ 21 డేస్ క్లాసెస్ అండ్ దాంతోపాటు 7 డేస్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ప్రస్తుతానికైతే ఓన్లీ ఆన్లైన్ మాత్రమే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే అర్చన మ్యామ్తో పర్సనల్గా 1-to-1 సెషన్స్ కావాలనుకున్నా, మేడం ఆఫ్లైన్ ఆన్లైన్ అవైలబుల్ ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.